IVF చికిత్స లో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రెడ్ బుక్ ఇంకా తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా వెంటపడి మరీ జగన్ రెడ్ బుక్ కు ప్రచారం కల్పించారని లోకేష్ మీడియాతో చిట్ చాట్ లో చెప్పారు. తన దగ్గర రెడ్ బుక్ ఉందని తానే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పినట్టుగా లోకేష్ గుర్తు చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టుగా లోకేష్ తెలిపారు. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెబితే వాస్తవాలేంటో తామే వివరిస్తామని లోకేష్ అన్నారు. 5 ఏళ్లలో జగన్ 2 ప్రెస్ మీట్లు పెడితే ఎన్నికల్లో ఓడిపోయాక నెల రోజుల వ్యవధిలోనే 5 ప్రెస్ మీట్లు పెట్టారని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, నారా లోకేష్ రెడ్ బుక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మనం ఏ కొనలో అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? జాన్సిరాణి నారా లోకేష్ ఈరోజు మీడియాతో చిట్చాట్ గా మాట్లాడటం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఏదైతే గత కొన్ని రోజులుగా రెడ్ బుక్ పేరుతో టీడీపీ అశాంతి సృష్టిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కూడా దాని కౌంటర్ ఇచ్చారు. రెడ్ బుక్ అనేది ఉన్నమాట వాస్తవేనో, దాదాపు 90 సభల్లో నేను రెడ్ బుక్లో కొన్ని పేర్లు నమోదు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. చట్ట వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారో అధికారుల పేర్లు దాంట్లో ఉంటాయనేది ప్రధానంగా నారా లోకేష్ చెప్తున్నారు. తన యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలోనే 90 సభల్లో ఆయన ఇదే మాట చెప్పారు, రెడ్ బుక్లో నోట్ చేసి. ఎందుకంటే నారా లోకేష్ ఎక్కడైతే పాదయాత్ర ద్వారా తిరుగుతున్నారో అక్కడ పోలీసులు ఆయన పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నేతలు కూడా ఆయన పాదయాత్రపై ఆయనతో రాళ్లదాడి చేయడం కావచ్చు, వారిని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ అప్పుడే చాలా కఠినంగా చెప్పడం జరిగింది, టీడీపీ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్లో పేర్లు నమోదు చేస్తున్నాం, వారందరిపై చర్యలు ఉంటాయని చెప్పారు. ఇదంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మరోసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, దాని కౌంటర్గా నారా లోకేష్ కూడా, మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. రెడ్ బుక్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న పేర్లు వారందరికీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఏదైతే ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చట్ట ప్రకారమే మేము ముందుకు పోతాం, తప్పించి చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దని కూడా చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ నేతలు సైతం, నారా లోకేష్ సైతం అదే సూచనలు చేస్తున్నారు, ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు, చట్ట వ్యతిరేకంగా పనిచేసిన అధికారులు కావచ్చు వైసీపీ నేతలకు చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నారు. నారా లోకేష్ కూడా అదే ఉటంకించారని చెప్పుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఎప్పుడు కూడా మీడియాతో మాట్లాడలేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే దాదాపు 5 మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 2 మీడియా సమావేశాల్లో కూడా అడ్రస్ చేయని వ్యక్తి ఇప్పుడు ఏదో జరిగిపోయినట్టు 5 మీడియా సమావేశాల్లో ఆయన పాల్గొని ఏదైతే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూడా నారా లోకేష్ మండిపడ్డారు. ఏదైనా టీడీపీ నేతలు కూడా వాస్తవాలను ప్రజల్లో చెప్పమని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే రెడ్ బుక్ అనేది ఉన్నమాట వాస్తవమేనో, దాంట్లో ఉన్న పేర్లు ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చట్ట వ్యతిరేకంగా పనిచేశారో అధికారులు కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు వారందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని నారా లోకేష్ చాలా గట్టిగా చెప్పిన పరిస్థితి ఉంది. చాలామంది శ్రేణులు కూడా నారా లోకేష్ని ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, వివిధ పనుల విషయంలో ఆయనకి మెమోరాలు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈరోజు విలేకరుల సమావేశం వివరాలకు సంబంధించి కొంతమంది అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. రెడ్ బుక్ అంశం సంబంధించి టీడీపీలో ఒక చర్చ జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా రెడ్ బుక్ పై చర్యలు తీసుకుంటాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినా కూడా ఇవన్నీ అంశాలు చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా నారా లోకేష్ స్పష్టం చేశారు. ఝాన్సీ, అలాగే రవిచంద్ చట్ట ప్రకారం ఆ రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లకు సంబంధించి శిక్షలు ఉంటాయని చెప్పి నారా లోకేష్ చెప్తున్నారు, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివాదం ఎంతవరకు ముదరబోతోంది? డెఫినెట్గా ఏదైతే నిన్నే శాంతి భద్రతల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు
హౌస్ లో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ లోనే గత 5 సంవత్సరాల్లో టీడీపీ నేతలకు సంబంధించిన కేసులు ఉన్నవారు ఎవరు లేకపోమంటే దాదాపు 90% సభ్యులంతా కూడా లేచి నిలబడిన పరిస్థితి నిన్న సభలో గమనించాం. వీరందరికి సంబంధించి కూడా అక్రమ కేసులు ప్రజల్లో కూడా చాలామందిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఆ కమిషన్ ద్వారా కేసులు తీసివేయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. అదే సందర్భంలో ఎవరైతే చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఏదైతే హింసాకాండకు పాల్పడ్డారో వైసీపీ నేతలు కొంతమంది, వారందరూ సమాజంలో అశాంతి సృష్టించారో 5 సంవత్సరాలు, వారందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం. ఇవన్నీ కూడా చట్టాన్ని ఎవరు చేతుల్లో తీసుకోరు, చట్ట ప్రకారమే శిక్షిస్తామని కూడా నిన్న ఒక మెసేజ్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హౌస్లో ఇచ్చారు. అందుకని డెఫినెట్గా దీనికి సంబంధించి ఒక కమిషన్ అయితే ఏర్పాటయ్యే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కమిషన్ ద్వారా అక్రమ కేసులు ఎంతవరకు ఎత్తివేయచ్చో పరిశీలిస్తున్నారు. ఆ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత వీలైనంత వరకు అక్రమ కేసులు ఎత్తివేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చట్ట ప్రకారం ఎవరైతే 5 సంవత్సరాలు ఏదైతే బరి తెగించి, అంటే టీడీపీ చెప్తుంది బరి తెగించి వ్యవహరించారో వారి పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా కమిషన్ ఏర్పాటు అయితే అయ్యే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది జాన్సిరాణి. అలాగే రవిచంద్, ఇప్పుడు నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలకు మాజీ సీఎం స్పందించే అవకాశాలు ఉన్నాయా? అంటే డెఫినెట్గా, అంటే ఈరోజే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మొత్తం కూడా తన మనోగతాన్ని మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. దానికి కౌంటర్గానే ఈరోజు మంత్రి నారా లోకేష్ స్పందించారు, మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అయితే బెంగళూరు వెళ్ళారు. ఆయన స్పందించే అవకాశం అయితే మనకు కనిపించలేదు. దాన్ని ఆ పార్టీ తరఫున ఎవరైనా స్పందించే అవకాశం అయితే ఉంది. ఎట్టి పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు విలేకరుల సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిపై కౌంటర్ ఇవ్వడానికి అధికార పార్టీ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడే పయ్యావుల కేసు కూడా మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. హౌస్లో కూడా చంద్రబాబు ఈరోజు కూడా ఆర్థిక అంశాలకు సంబంధించిన శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. అప్పుడు కూడా పలు ఆర్థిక అవకతవకలు గత ప్రభుత్వంలో జరిగినట్టుని కూడా బయటపెట్టారు. అదేవిధంగా హోంమినిస్టర్ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ చాలామంది నేతలు, మంత్రులు కావచ్చు, పలువురు నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అదే సందర్భంలో ఏదైతే వైసీపీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళారు కాబట్టి ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కొన్నాళ్ళు అయితే ఈ రెడ్ బుక్ వ్యవహారం అయితే కొన్ని రోజుల పాటు రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రవిచంద్, మనం ఒకసారి ఇష్యూని రీక్యాప్ చేసుకుంటే కనుక అసలు రెడ్ బుక్ వ్యవహారం ఎక్కడ మొదలైంది? అంటే ఝాన్సీరాణి, గత 5 సంవత్సరాల్లో కూడా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర మొదలైన వ్యవహారం చిలికి చిలికి గాలిగా అనగాయి. ఎన్నికల వరకు కూడా G1 వచ్చింది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆనాటి ప్రతిపక్షమైన టీడీపీ అభ్యర్థులని నామినేషన్లు వేయకుండా కిడ్నాప్లు చేశారు, వారిపై దాడులు చేశారు, వారి నివాసాలని ధ్వంసం చేశారు. సాక్షాత్తు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునే బయటికి వెళ్ళనీయకుండా ఆయన నివాసానికి తాళ్లు కట్టి పోలీసులు అడ్డుకున్నారు. అంటే ఏదైతే రాజ్య హింస ద్వారా ఆనాడు ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ధోరణి అయితే కనిపించిందని టీడీపీ ఆరోపిస్తుంది. అక్కడ నుంచి ఈ ఏదైతే ఈ వ్యవహారం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం గమనించిన బుద్ధా వెంకన్న, ఏదైతే అక్కడ బోండావమ్మ లాంటి నేతలను కూడా మాచారంలో వారిని అత్యాయత్నం చేయాలనే ప్రయత్నాన్ని కూడా యావత్ సమాజం కూడా చూసింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు అధికారులు కూడా హంతకులకే వంతపడిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఏదైతే చంద్రబాబు కావచ్చు, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ముఖ్య నేతలంతా కూడా ఏ అధికారి ఏ విధంగా వ్యవహరించారో మొత్తం కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. వైసీపీలో కీలక నేతలు ఏ విధంగా, అంటే చంద్రబాబు ఇంటి మీద జోగి రమేష్ దాడి చేశాడు, వల్లభనేని వంశీ చంద్రబాబుని తోలనాడారు, ఆయన కుటుంబ సభ్యులను తోలనాడారు. అదేవిధంగా ఏదైతే కొడాలి నాని అయితే ఆయన అసభ్య పదజాలంతో ప్రతిపక్ష నేతను కావచ్చు, టీడీపీ నేతను దూషించారు. ఇట్లా చాలామంది ఏదైతే చంద్రబాబుని సాక్షాత్తు అంగళ్ళు కావచ్చు పరిసర ప్రాంతాల్లో ఆయనపైనే దాడి చేసే విధంగా కూడా పురికొల్పారు. అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబుపై రాళ్లు చెప్పులేసిన పరిస్థితుంది. ఈ విధంగా అనేక ఉల్లంఘనలు గత 5 సంవత్సరాలు జరిగాయి. ఈ సందర్భంలో ఎక్కడ ఎవరేం చేశారు, ఏ విధంగా జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఆ పేర్లన్నీ రికార్డ్ చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసు అధికారి పేరు కూడా రికార్డ్ చేశారు. అదేవిధంగా నారా లోకేష్ పాదయాత్ర కూడా చేయకుండా ఉండటానికి చాలా కుట్ర చేశారని ఆరోపణలు అధికారపక్షంపై, ఆనాడు అధికారపక్షంపై చేశారు. ఆయన కుప్పం నుంచి పర్యటిస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఆయన మాట్లాడడానికి, కనీసం స్టూల్ ఎక్కి మాట్లాడడానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. G1 ఒకటి తీసుకొచ్చారు. ఏదైతే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే G1 తీసుకొచ్చారనే ఆరోపణలు ఆనాటి ప్రతిపక్షం టీడీపీ కోర్టుకు కూడా వెళ్ళి తర్వాత G1
కొట్టివేసిన పరిస్థితిని ఒక పక్కన గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి, చంద్రబాబు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. సాక్షాత్తు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుని విశాఖ ఎయిర్పోర్ట్లోనే బంధించేశారు, తిరుపతి ఎయిర్పోర్ట్లో నుంచి కూడా బయటికి పంపించలేదు. అనేక సంఘటనలు గత 5 సంవత్సరాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు ఏదైతే విశాఖలో ఆయన్ని కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన్ని తిరిగి పంపించేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అశాంతికి గురవుతుంది, ప్రజలకు మాట్లాడే వారందరినీ కూడా స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ రోజు కేసులు పెడుతున్నారు అనేక మందిని ఏదైతే దళితుల్ని హత్యలు చేస్తూ ఉన్నారు, డాక్టర్ సుధాకర్ రావు ఉదాహరణ కావచ్చు, ఏదైతే పలువురు దళితులంతా కూడా చాలా మంది మరణించిన పరిస్థితి. సాక్షాత్తు ఎమ్మెల్సీయే సాక్షాత్తు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా హత్య చేసి శవాన్ని డ్రైవర్ డోర్ డెలివరీ చేశారు. ఎన్ని సంఘటనలపై ఒక రెడ్ బుక్ అనేది రాయటం జరిగింది. అప్పటి నుంచి కూడా పలు సందర్భాల్లో ఎన్నికల ముందు కూడా రెడ్ బుక్ ని ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా కూడా ప్రతిపక్షం ఆనాడు తీసుకొచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిలో పేర్లు ఉన్న వాళ్ళని శిక్షిస్తామని ఇప్పుడు కూడా అధికార పక్షం అయితే చెప్తూ ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.